వ్యూహం మూవీ మాత్రం చాలా బాగుంది సినిమా. నీకు ఎక్కడ బోర్ అనేది లేదు, ఎందుకంటే సినిమా చూస్తుంటే కూడా మనకి నెక్స్ట్ టైం అనిపిస్తే అంత బాగుంది. అంటే మనం ఒక సినిమా సినిమా ప్రకారం చూసుకోవాలి కానీ మనం వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే ఒక డైరెక్టర్ అయిన పని అండ్ సినిమా తీసిండు చూపించిండు ఒక స్టోరీ కానీ, అంటే అప్పట్లో ఆయన ఎట్లా అడ్డంకోలు అయినాయి, చంద్రబాబు మన జగన్కి ఎలా జరిగింది అన్నట్టు చూపించిండు. అంతేగాని వేరే ఉద్దేశం కాదు, ఒక సినిమా సినిమా ప్రకారం చూసుకోవాలి. ఆయన ఎట్లా సీఎం అయ్యిండు, ఎట్లా ఓడిపోయిండు అన్నట్టు, ఫస్ట్ టైం ఓడిపోయిన సెకండ్ టైం మళ్ళీ గెలిచి చూపించిండు. కానీ కాకపోతే ఏంటంటే ఎవరికి ఇది ఇబ్బంది కలగ కాదు, ప్రతి ఒక్కరు సినిమా సినిమా ప్రకారం చూసుకోవాలి, అంతేగాని వేరే తప్పార్థం చేసుకోవద్దు. యాక్టింగ్ అనేది అంతేలా, యాక్టింగ్ బాగుంది, హీరో యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. మళ్ళీ ఒకటి మన చిరంజీవి చూపిస్తారు, మన పవన్ కళ్యాణ్ చూపిస్తారు. ఒక పొలిటికల్ కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ చూపించింది అలా. అంతేగాని మనం ఒక వేరే ఉద్దేశంగా చూసుకోవద్దు. అక్కడ ఒక సినిమా సినిమా ప్రకారమే చూడాలి, ఎందుకంటే ఈ సినిమా ఒక ఆర్జీవి తీసింది కాబట్టి చాలా బాగుంది సినిమా. ప్లస్ పాయింట్ అయితే ఎందుకంటే ఒక సినిమా ఆయన అన్నాడు ఏంటంటే ఒక మెసేజ్ చూపించింది, అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఒక సినిమా ప్రకారం చూడాలి, సూపర్ ఉంది సినిమా. మళ్ళీ అంటారు పవన్ కళ్యాణ్ గారు, అన్న ఎన్నో సినిమాలలో నువ్వు పరాజయం పొందినా నువ్వేమీ ఫీల్ కాలే, నువ్వు పట్టుదల వదలలే, కానీ ఈసారి రాజకీయాల్లో ఓడిపోతే ఎందుకు ఒక ఒక దాన్ని ఏమంటారు ఒక నష్టానికి నువ్వు ఎందుకు అట్లా అయిపోయినావు అంటాడు, ఒక ఓటమికి ఎందుకు నువ్వు అట్లా డీలా పడిపోయినావు అంటాడు. నాకు తెలిసి ప్రజారాజ్యంలో విలీనం చేయకుండా పవన్ కళ్యాణ్ విల్ కీప్ ఫైటింగ్ అనేది అట్లే కొనసాగిస్తూ అంటాడు. బట్ ఏంటంటే ఆయన రాజకీయ అవేర్నెస్ నాలెడ్జ్ పెంచుకోవాలి, బయట పర్సనల్గా మంచి వ్యక్తి అయ్యి వచ్చి ఎన్నికల ప్రభావం ఈ సినిమాలు ఉన్నా లేకపోయినా జగన్ సీఎం అవడం ఖాయం, కాకపోతే ఒక రెండు మూడు సీట్లు పెంచడంలో దోహదపడుతుంది. నాకు ఆ చంద్రబాబు గారిది పవన్ కళ్యాణ్ ఆ కామెడీ సీన్లు, చంద్రబాబు గారు అంటారు అనమాట గ్లాస్ పడే శ్రీలలు చూసింటారు, అదొకటే కాకుండా చంద్రబాబు మళ్ళీ అంటాడు వసుదేవుడు అంతటి వాడే కాళ్ళు పట్టుకున్నాడు, మనం అవసరమైతే పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవాలి, అయిపోయిన తర్వాత అదే కాళ్ళు గట్టి పట్టుకొని నేలకేసి లాగేయాలి అంటాడు, అదే కాళ్ళు లాగేయాలి నేలకేసి పడతాడు అంటాడు. యాత్ర టూ లేనివి దీంట్లో చూపిస్తాను ప్రధాన, అదే బాగుంది నాకు. లైక్ చంద్రబాబు పుష్కరాల సీన్ ఒకటి ఉంటే సీఎం అయిన తర్వాత హైలైట్ అవడం కోసం ఆ తొక్కిసలాటలో పాపం ఎంతోమంది అమాయకులు చనిపోతారు. యాక్టింగ్ అయితే జగన్ గారి పాత్రలో చేసిన అన్న యాక్టింగ్ చాలా బాగుంది, భారతి గారి యాక్టింగ్ చాలా బాగుంది. యాక్టింగ్ పరంగా బాగుంది, సినిమా రంగా చూస్తే బాగుంటుంది కానీ పొలిటికల్ రకంగా చూస్తే మాత్రం ఇచ్చి పడేసుకుంటుంది. బట్ 90% కామెడీ ఉందన్న సినిమా మొత్తం. కామెడీ కా ఫస్ట్ టైం ఆర్జీ గారు కామెడీ సినిమా చేశారు నాకు అనిపించింది కాబట్టి అయ్యో సినిమా మొత్తం కామెడీయే, అసలు మామూలు కామెడీ కాదు. జగన్ గారు మాట్లాడిన ప్రతి డైలాగ్ కామెడీయే, అలాంటి డైలాగులు ఇంకా నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. చాలా బూతు అనే వర్డ్స్ వినిపిస్తున్నాయి అన్నమాట అలాంటి డైలాగ్స్ మాట్లాడు. చూసామండి, అంటే వ్యూహం మూవీ రామ్ గోపాల్ వర్మ గారు తీసిన వ్యూహం మూవీ ఏదైందో, జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయ పరమైన ఏ రకంగా అయితే అతను స్ట్రాటజీ ప్లే ఇచ్చేసి అతను పైకి వచ్చాడు అనేది చాలా చక్కగా చూపించడం జరిగింది. అందులోనే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంటంటే కేవలం రాజకీయ పరమైన వ్యూహాలతో మాత్రమే రాజకీయాలు చేస్తారనేది కొంత ఆ యొక్క క్యారెక్టర్ని కొంచెం చూపించడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కూడా ఇందులో ఏంటంటే రాజకీయ పరమైన అవగాహన లేని వ్యక్తిగా ఈ యొక్క మూవీలో, అంటే రాజకీయ పరమైన అవగాహన లేని వ్యక్తిగా మన పవన్ కళ్యాణ్ గారిని చూపించడం జరిగింది. అంటే 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 మామూలుగా నార్మల్గా మూవీస్ చూపించడం వేరు, ఒక పొలిటికల్గా జరిగిన ఒక సంఘటనని చాలా రియాలిటీగా చాలా ప్రాక్టికల్గా చూపించడం జరిగింది సినిమాలో. అంటే అందరూ డైరెక్టర్కి చాలా హైలీ మెచ్యూరిటీ ఉంటుంది, కానీ ఈ మూవీలో పొలిటికల్ సంబంధించిన ప్రజలకి అర్థమయ్యే రీతిలో రామ్ గోపాల్ వర్మ గారు చాలా, అంటే తను ఏదైతే అనుకున్నాడో ఆ కంటెంట్ని చాలా పబ్లిక్కి చాలా రీచబుల్గా అయ్యేలాగా చూపించడం జరిగింది. అంటే ఏమన్నా అందులో పొలిటికల్ గా లోకేష్ ని గానీ చంద్రబాబు గానీ ఇంకా పవన్ గానీ అట్లా హైలైట్ చేయడం కొంచెం దింపడం అట్లేదన్నా? అది చంద్రబాబు నాయుడు గారిని కేవలం రాజకీయ పరమైన వ్యూహాలు మాత్రమే చేస్తారు అన్నట్టుగా ఆ సినిమాలో చూపించారు. లోకేష్ మన పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ పరమైన అవగాహన లేని వ్యక్తిగా చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఎమోషనల్గా, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తన యొక్క జీవితంలో ఏదైతే పాదయాత్ర కావచ్చు లేకపోతే కేంద్రం అతను అరెస్ట్మెంట్ చేసే విధానం కావచ్చు, వీటిలంటే ఫ్యామిలీ అటాచ్మెంట్తో పాటు పబ్లిక్ అటాచ్మెంట్ని చాలా ఎమోషనల్గా మూవీ మొత్తం ఎమోషనల్గా లిఫ్ట్ చేయడం జరిగింది.
ఎమోషనల్ గా ఎక్కడ ఏంటంటే కేంద్ర అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఎంక్వైరీ కండక్ట్ చేయడం, లేకపోతే పాదయాత్ర సందర్భంలో కావచ్చు ఆటంకాలు సృష్టించడం, 150 మంది ఎమ్మెల్యే సంతకం పెట్టినా సరే ఆమె రిజెక్ట్ చేయడం, ఈ సిచ్యువేషన్ అన్ని కూడా ఎమోషనల్ గా చూపించారు. ఖచ్చితంగా నేను కనెక్ట్ అయ్యా, యాత్ర 2 చూశాను, ఇందులోనే ప్రాక్టికల్ గా ఉంది. ఇప్పుడు వేరే మన కమ్మరాజ్యంలో కడపట్లు వన్ సైడ్ చూపించారు, యాత్రల్లో కూడా అలాగే చూపించారు, కానీ ఇందులో చాలా ఎవరు క్యారెక్టర్ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. ఒక్కొక్క సినిమా కాదు, అక్కడ రియల్ స్టోరీస్ అని వాడు జగన్ రియల్ అక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటి, ఆయన పేరు మాధవ్, మదన్, ఏ జగన్ గారు క్యారెక్టర్ పేరు మదన్, బట్ అక్కడ పలికేది జగన్, ఆయన కుటుంబ సభ్యులే మదన్ అంటారు తప్ప మిగతా అందరూ జగన్ అంటారు. జగన్ ఫోటోలో ఉంటాయి, జగన్ జెండాలు ఉంటాయి, ఆ వెనకాల ఫ్లెక్స్లు ఎన్ని జగన్ ఉంటాయి, మరి ఎన్నింత రియాలిటీగా చూపించినప్పుడు జరిగింది కూడా రియాలిటీగా చూపించాలి కదా నేను అనేది. సో నాకు అనిపించిన ఫీలింగ్ చెప్తున్నాను కదా, ఎవరికి అనిపించింది నాకు సినిమాలో రియాలిటీ లేదు అంత. నేనైతే చూసిందే మళ్ళీ చూసినట్టు అనిపించింది తప్ప ఆర్జీవి గారిని ఏ నమ్మకంతో పెట్టి సినిమాకి వెళ్ళకండి, డబ్బులు బొక్క తప్ప నేను ఏం అంటలేదు అంతే. దేనికి ఎఫెక్ట్ ఉండదమ్మా, అటు జగన్ గారికి కానీ ఇటు పవన్ వాళ్ళకని ఎవరికి ఎఫెక్ట్ ఉండదు ఇది. ఎందుకంటే యాత్ర సినిమా అనుకోవచ్చు, యాత్ర సినిమాలు కొంచెం కొత్త పాయింట్స్ ఉన్నాయి, ఆయన ఏం చేశారు ఏంటి అనేది కొంచెం మైనస్ ఉన్నా అందులో కొత్త పాయింట్స్ ఉన్నాయి, సో దాన్ని మేము వర్త్ దానికి మేము యాక్సెప్ట్ చేస్తాం. బట్ ఇందులోకి వచ్చైతే నాకైతే ఏమీ లేదు, ఒక డోలక్ అంతే సినిమా. ఎవరన్నా అందులో రామ్ గోపాల్ వారి సినిమాలో ఒకటే హైలైట్ అవుతారు, అదే జగన్ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది, ఇంక ఎవరు హైలైట్ అవ్వరు. చంద్రబాబు నాయుడు ఎప్పుడులాగే యాజ్ ఈజ్ గా నెగిటివ్ క్యారెక్టర్స్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ నిరుపప్పం చేసి చూపిస్తారు, పప్పును మరి కమ్యూనియన్ గా వాడుకుంటాడు, ఇంక జగన్ గారిని ఈ రోజే చూపిస్తాడు, అదే సినిమాలో చూపించారు తప్ప ఏంటి. లేదు లేదు, ఎక్కడ కామెడీగా లేదు, ఎక్కడ మనకి లేదు కామెడీ. సినిమాలో కామెడీ ఏంటంటే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్, పప్పు గారి క్యారెక్టర్, అది కూడా ప్రత్యేకంగా తిన పప్పు గారి అయితే తిండి విషయంలో కామెడీ అయిన ఉంటుందా, ఇందులో అయితే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే మాటలే కొంచెం కామెడీ అనిపిస్తుంది అన్నమాట. 10 ఆఫ్ అయితే నేను 1 ఇస్తా సినిమా పరంగా. ఓకే, రాజకీయ విషయానికి వస్తే మాత్రం కొంచెం కామెంట్ చేయకూడదు, ఎందుకంటే సంక్షేమం, కేవలం సంక్షేమం సంక్షేమం అనేటువంటి ప్రభుత్వం ఇవ్వడం కూడా రాకూడదు, అది ఇది అదే నేను చెప్పను. జనాన్ని సమర్పణ చేసేటువంటి విధంగా, మొత్తం రాష్ట్రాన్ని అప్రపాలు చేసే విధంగా ఏ ప్రభుత్వం నడుచుకోవద్దు అని అంతవరకే నా అభిప్రాయం. దీంట్లో రియాలిటీ అనేది ఏముంది ఇప్పుడు కేవలంగా నేను ఎలా గెలవాలి రేపు అనేటువంటిది తప్ప రియాలిటీ ఏముంటుంది. ఓటర్లు విజ్ఞత కలవాడు యాక్చువల్గా వాట్ ఈస్ రాంగ్ వాట్ ఈస్ రైట్ అనేది తెలుసుకొని అకార్డింగ్లీ ఓటు వేయగలిగేటువంటి వాడు ఉన్నాడు, వాడు వేస్తాడు, ఖచ్చితంగా వేస్తాడు. ఏది ఎవరికైతే దేశానికి ఆ రాష్ట్రానికి ఉపయోగపడద్దో వాళ్ళకి వేస్తాడు. 2019 ఎలక్షన్లో జనసేన, టీడీపీ, వైసీపీ 3 విడివిడిగా పోటీ చేయటం, 151 సీట్లతో వైసీపీ గెలవటం అది చూపించారు. ఇది ఒక అభివృద్ధి అంటే వైసీపీ అంటే జగన్ గారికి ప్రజలు అడిగే ఇప్పుడు 2024 ఎలక్షన్స్ ఉన్నాయి, అందరూ అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే సంక్షేమ పథకాలు ఇచ్చే కరెక్టే, అభివృద్ధి లేదు కదా అని. ఆ ప్రశ్నని భారతీ గారి ద్వారా జగన్ గారు ఈ క్యారెక్టర్లో ఆర్జీవీ చూపించాడండి. ఏం చేశాడంటే భారతీ మేడం క్యారెక్టర్లో అడుగుతారు, ఏమండి మీరు సంక్షేమ పథకాలు పెడుతున్నారు కదా, అభివృద్ధి లేదు కదా అని. అప్పుడు జగన్ చెప్తున్నాడు అండి, ఆ క్యారెక్టర్ చెప్పాడు, సిమెంట్ రోడ్లు, ఒక మంచి సిమెంట్ రోడ్డు వేయడం వలన, లేదా బిల్డింగ్లు కట్టడం వలన, ఒక రాజధానులు కట్టడం వలన అది అభివృద్ధి కాదు, పథకాలు ఇస్తేనే అభివృద్ధి నేను చూశాను అని. ఈ వ్యూహం సినిమాలో ఆర్జీవి గారు జగన్ క్యారెక్టర్ ద్వారా భారతి ప్రశ్నేస్తారండి, భారతి మేడం ప్రశ్నేస్తే చెప్పాడన్నమాట, నేను సంక్షేమ పథకాల మీద ఆధారపడ్డాను, నేను అవే ఇస్తాను, సిమెంట్ రోడ్లు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ అవసరం లేదు అని చెప్పించాను. ఇవి నేను తెలిసినంత వరకు ఏం జరిగింది, జగన్ గారు జైలు నుంచి మళ్ళీ అధికారం పొందే వరకు చూపించారు తప్ప ఈ సినిమా చూసేసి వైసీపీ ఓట్లు ఎక్కువ పడిపోవడం, జనసేనకు ఓట్లు వేయకపోవడం, టీడీపీకి ఓట్లు వేయకపోవడం అంటూ ఉండదు. ఇది సరదాగా సినిమాగా చూస్తారు అంతేగాని ఇది పెద్ద ప్రభావితం చేసే సినిమా లాగా నాకు అనిపించలేదు. జగన్ మొగుడు కాబట్టి సింగల్ నిలబడుతున్నాడు, అదే పవన్ కళ్యాణ్ తేడా కాబట్టి 10 మందితో కలిసి జగన్ యుద్ధం దిగుతాడు. పవన్ కళ్యాణ్ 10 మంది కాదు 20 మంది కలిసి రానిపో, మళ్ళీ జగన్ సీఎం అవుతారు. పవన్ కళ్యాణ్ తెలుసా, చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీకి, చంద్రబాబు ఇచ్చే కుక్క బిస్కెట్లకి ఆ మాటలు మాట్లాడుతున్నాడు.
ఈ చూసి ఓటకులని పిల్లబచ్చగాళ్ళందరూ మా పవన్ కళ్యాణ్ ఏదో తోపు అనుకుంటున్నారు. ఆడ పవన్ కళ్యాణ్ ఏమీ లేదు, తోక ముక్కలని పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ. దాని గ్లాసిమ్మల్ దాని సింబల్ గ్లాసిమ్మల్ ఉంది, అది గ్లాసిమ్మల్ వెళ్ళిపోయింది. దాని సింబల్ ఇచ్చారు గ్లాసిమ్మల్ అది పవన్ కళ్యాణ్ పార్టీకి. ఏముంది పవన్ కళ్యాణ్ అసలు పదేళ్ళే పార్టీ పెట్టి ఒక ఎమ్మెల్యే కావాలి. జగన్ పదేళ్ళే పార్టీ పెట్టి సీఎం అయినాడు, రెండోసారి సీఎం అవుతాడు. పవన్ కళ్యాణ్ ఏమైనాడు, వార్డు మెంబర్ ఎమ్మెల్యే కావాలి పవన్ కళ్యాణ్. మన రీసెంట్గా కూడా చూసా బస్సులో డబ్బులు పంచి పెడుతున్నారు జనాలను తీసుకెళ్ళడానికి, కొన్ని వేల బస్సులు, స్కూల్కి వెళ్ళే బస్సులను కూడా ఇటు పార్టీలకు తరలించి పార్టీ కుట్ర రాజకీయాలు చేసే వాళ్ళ గురించి ఇంత మంచిగా చూపిస్తే జనాలు ఎరిపప్పలమ్మా, ఏమైనా చెవుల్లో పూలెట్టుకున్నావా? ఆర్జీవి తీస్తే మంచి సినిమాలు తీయండి, లేదా మానేయండి. ఇలాంటి కామెడీ సినిమాలు తీసి ఫన్నీగా మమ్మల్ని నవ్వుకునేలాగా చేయకండి. జగన్ గారు మొత్తం కామెడీయేగా, జగన్ గారి డైలాగ్స్ అన్ని కామెడీగానే ఉన్నాయి. జగన్ గారి డైలాగులు అంటే, ఎందుకంటే ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మంచి ఏం లేదుగా, ఐదేళ్ల పాలనలో ఆయన చేసింది ఏం లేదుగా. సో ఇలాంటివి చేసిన నాయకుడిని జనాలు ఎలా గెలిపిస్తారు? క్యారెక్టర్ పరంగా ఏం చూడలేదండి, నేను కామెడీ ఫిలింలా చూశాను. ఎందుకంటే మిమ్మల్ని ఇందాక క్వశ్చన్ అడిగాను కదా, రక్త చరిత్ర తీశారు ఆర్జీవి గారు ఒకప్పుడు, రక్త చరిత్ర, అందులో జగన్ గారు కుట్రని చూపించారు పరిటాల రావు గారి హత్య కేసులో. జగన్కి వ్యతిరేకంగా తీసిన ఆయన ఈ రోజున జగన్కి సపోర్టివ్గా సినిమా తీసాడంటే ఆయనకి ప్యాకేజ్ ముట్టలేదంటారా? ఒకసారి ఆలోచించండి. అలాంటివి చేసిన ఆర్జీవి గారు ఎలాంటి సినిమా చేయడం అనేది చాలా బాధాకరం. ఆర్జీవి గారు అంటే మాకు ఒక అభిమానం, ఆయన మీమ్స్ అంటే ఒక ఇది ఉంటుంది, కానీ ఎలాంటి సినిమాలు చేసావు పోగొట్టుకోవద్దని కోరుకుంటున్నాను. ఆయన తీసేది ఆయన తీస్తారు, మేము చెప్పేది మేము చెప్తాం. జనాలకి మేము చెప్పేది ఒకటే, సినిమాలు చూసి మోసపోయి ఓట్లు వేయకండి. మళ్ళీ ఇంకొకసారి అలాంటి నాయకుడిని గెలిపిస్తే నెక్స్ట్ ఇంకొక ఐదేళ్లలో ఆంధ్ర రాష్ట్రాన్ని వేరే వాళ్ళకి అమ్ముకోవడమే. నేను ఇందాక చూసే వ్యూహం నిజంగా అది మహాఘోరం అని చెప్పుకోవచ్చు. చాలా చాలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, లైక్ అభిమానులకు కానీ, సినిమా ఇండస్ట్రీ ఉన్న మెగాస్టార్ ఫ్యాన్స్ కానీ, సో నిజంగా ఇది చాలా హర్టింగ్ అనిపించింది. ఎందుకంటే మీరు చెప్తున్నా అందరూ పాదయాత్ర సినిమా వచ్చారు, పాదయాత్ర 1 వచ్చింది, 2 వచ్చింది, మేమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమా వచ్చారు, చిన్న సినిమా చాలా బాగుంది అందరూ చూడాలని చెప్పిన మనం ఉన్న వాస్తవాలను క్లియర్గా చూపించాలి చెప్పాము. కానీ ఈ వ్యూహం అనే సినిమా వచ్చింది, అది ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు చూపిస్తుంటే నిజంగా ఎక్కడ నచ్చలేదు, ఎక్కడ నెగిటివ్ అనిపిస్తుంది. నేను సినిమా గురించి చెప్తున్నా, సినిమా అయితే నేను చెప్తున్నా సినిమా ఆట బ్రేక్ కానీ, విజువలైజేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ అంతా ఓకే, కానీ పవన్ కళ్యాణ్ చాలా కామెడీగా చూపించారండి. సో అంత పెద్ద పవన్ కళ్యాణ్ చెప్పి పవన్ కళ్యాణ్ ఎవరండి, ఎంతమందికి అన్నమెట్ట వ్యక్తి, ఎంతమందికి సామీస వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని పట్టుకున్నాను. మన లొకేషన్ కూడా నిజంగా తన ఫేస్ చూపించలేరు కానీ, లైక్ పప్పు సీన్ వచ్చినప్పుడు పప్పు తింటున్నట్టు, లైక్ జిలేబీలు తింటున్నట్టు ఆ రకంగా చూపించారు. సో ఆ రకంగా సింబాలిక్ మన లొకేషన్ ఇన్స్టాల్ చేసిన ఫీలింగ్ మనకు వచ్చింది. సో నాకు మెయిన్ ఏంటంటే ఆర్జీవ్ అమ్ముడు పోయాడని ఈ రోజు నమ్ముతున్నా. అప్పుడు ఆర్జీవ్ అంటే నిజంగా తను ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పాడు, ఆర్జీవ్ ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఐపీఎస్ అయినని నిజంగా అట్లాంటి వ్యక్తి ఆర్జీ వ్యక్తి ఈ రోజు నిజంగా వైఎస్ఆర్టీపీకి అమ్ముడు పోయి ప్యాకెట్ తీసుకొని పవన్ కళ్యాణ్ నెగిటివ్ చూసుకుంటే మీరు తట్టుకోలేకపోయినా మన యాజ్ ఎ పవన్ కళ్యాణ్. సో నేను పవన్ కళ్యాణ్కి సినిమా పరంగా ఫ్యాన్ కదండి, తన వ్యక్తిత్వానికి తన మానవత విధానానికి నేను ఒక ఫ్యాన్ అనమాట. సో అట్లాంటి వ్యక్తిని నిజంగా ఇంత హీనంగా చూపించడం నాకు చాలా హర్టింగ్ అనిపించింది. నాకు ఇంకా ఒక్క ఏంటంటే ఒక్క విషయం కొద్ది సాటిస్ఫై అంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లి గురించి మాట్లాడలేదు, ఒక రకంగా ఓకే అండి. నిజంగా పవన్ కళ్యాణ్ చాలా హీనంగా చూపించారు, అంత పెద్ద పద్మవిభూషణ్ వచ్చిందండి మన మెగాస్టార్కి, ఎంతోమందికి బ్లడ్ డొనేషన్ కానీ కంటి దాన్ని అట్లాంటి వ్యక్తిని పట్టుకొని చిరంజీవిని కూడా ట్రోల్ చేస్తుంటే అరే ఏంది ఫీలింగ్ వచ్చింది. ఓట్ నేను చెప్తాను ఆ ఓట్ బ్యాంక్ పెంచుకోవడం కోసం వ్యూ సినిమా చేస్తారు. నేను చెప్తానండి పిచ్చో లాంటి నిజంగా మేము చూసుకుంటే పాదయాత్ర 1 కానీ 2 అని, పాదయాత్ర 1 వచ్చినప్పుడు మన జగన్ గెలిచాడు, ఈ పాదయాత్ర 2 తో మళ్ళీ గెలుతామని ప్లాన్ తోటి పాదయాత్ర 2 ఇస్తారు. వ్యూఎం సినిమా కానీ కమ్మరాజు కడపరెడ్డి కానీ ఒక చెప్తానండి, మన బైరెడ్ సిద్ధారెడ్డి ఒక మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ పోయి రాజకీయాలు కొడుతున్నాడు, రాజకీయ డైలాగ్ సినిమా కొడుతున్నాడు. సో మీరేమో సినిమాలు తీసుకోవచ్చు, కమ్మరాజు కడపరెడ్డి సినిమా తీసుకోవచ్చు, పాదయాత్ర తీసుకోవచ్చు, ఏదో వ్యూఎం తీసుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ ఆయన కొడితే మాత్రం మీకు ఆగట్లేదు. నిజంగా నాకు మరీ కామెడీ అనిపిస్తుంది, ఎందుకు పవన్ కళ్యాణ్ అంత ఇన్సల్ట్ మారుతారు సినిమాలో? పవన్ కళ్యాణ్ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. బ్రో అంత పిక్చర్ మీద కాక బ్రో, వైఎస్ఆర్ సిపిని వైసీఆర్ సిపి, విసిఆర్ సిపి అంటారు, మన షర్మిలను ఏదో వేద పేరు పెట్టినంత మాత్రాన మన సినిమాకి అర్థమైపోతుంది కదా. భారతి గారు నిజంగా తననైతే చాలా క్లియర్ కట్ చెప్తాను కదా బ్రో, సినిమాలో హీరో ఎవరంటే జగన్, హీరోయిన్ ఎవరంటే భారతి గారు, లైక్ విలన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు, కామెడీ ఎవరైనా పవన్ కళ్యాణ్. ఈ రకంగా సినిమా మూవ్ అయింది తప్ప కానీ సినిమాలో ఉన్నది లేనట్టు లేనున్నట్టు చూపించారు. సో మరి ఎంతవరకు నిజం, నేనైతే ఒక్కటే రిక్వెస్ట్ చేసిన జనసేన ఫ్యాన్స్ అందరికీ దయచేసి మీరు ఈ సినిమాకి రాకండి. సో జనసేన ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, మెగాస్టార్ ఫ్యాన్స్ కానీ, తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్స్ ఎవరైనా దయచేసి సినిమాకి రావద్దని కోరుకుంటున్నాను అంతే.